సమ్యకించన శ్రీమాన్ అనుకూలోన్యవర్జితః విశ్వాస ప్రార్థనా పూర్వం ఆత్మరక్షాభరం త్వయి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని పరిపరివిధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో, ఈ శిశిర ఋతువులో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం సకల పూర్వ కర్మానురూపమైనటువంటి సకల విషయములను కూడా త్యజించి నిత్య నూతనమైనటువంటి భగవత్ కైంకర్య మార్గంలో, వేదోక్తమైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు సాగడానికి, ఒక నూతన ఉత్తేజాన్ని పొందడానికి సిద్ధంగా ఉండాలి ఈ ఫల్గుణ మాసంలో మనందరం కూడా. ఎప్పటికప్పుడు ప్రతి క్షణము కూడా జీవితాన్ని నిత్య నూతనంగా ధర్మ మార్గంలో తీసుకుని వెళ్ళినప్పుడే ఈ మానవ జీవితానికంటూ ఒక పరమార్థం ఉండి తీరుతుంది. అందుకే అలా నిత్య నూతనంగా ఉండగలగాలి అంటే ఏం చేయాలి? నిత్యము కూడా సుఖ సంతోషాలతో మనమందరం కూడా సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడపాలి అంటే మరేం చేయాలి అంటే ఒకే ఒక గొప్ప ఉపాయాన్ని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటున్నారు, న్యస్యామ్యకించన శ్రీమాన్ అనుకూలోన్యవర్జితః. నాకున్నటువంటి సకల భారములనన్నింటినీ కూడా ఓ గోవింద నీ పాద పద్మముల చెంత నేను ఉంచేస్తాను. ఎందుకంటే నన్ను పుట్టించిన వాడవు నీవే, నేను ఇప్పుడు ఈ క్షణం ఇలా గడుపుతూ ఉన్నాను, బ్రతుకుతున్నాను అంటే ఇది నీ వల్లనే. ఒకసారి ఏదో ఒక రోజున ఈ జీవితం ఆగిపోయినటువంటి రోజు నేను చేరుకునేది కూడా నీ దగ్గరకే. మరి మధ్యలో ఏవేవో భారాలు కష్టాలు నాకెందుకు స్వామి? కాబట్టి న్యస్యామ్యకించన శ్రీమాన్, ఓ గోవింద ఏది ఉన్నా కూడా నీ పాదముల చెంత నేను ఉంచేస్తాను. న్యస్యామ్యకించన శ్రీమాన్ అనుకూలోన్యవర్జితః. నాకు అనుకూలమైనటువంటిది వేరొకటిది ఏదీ కూడా లేదు అనేటువంటి ఒకనొక సంకల్పంతో మొత్తం అంతా కూడా నీ దగ్గర నేను ఉంచేస్తాను. దీన్ని భరణ్యాసము, శరణాగతి అని పిలుస్తారు. ఆ కార్యం చేస్తాను. న్యస్యామ్యకించన శ్రీమాన్ అనుకూలోన్యవర్జితః. అది కూడా ఏదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పి ఎవరినో చూసి మనం చేస్తున్నట్లయితే అలా కుదరదు. మన మనస్సులలో సంకల్పము కలిగి విపరీతమైనటువంటి భక్తి ప్రపత్తులతో మనం చేస్తే తప్ప ఫలము రాదు. కనుక ఎలా చేయాలి? విశ్వాస ప్రార్థనాపూర్వం, విశ్వాసముతో కూడినటువంటి, ప్రార్థనతో కూడినటువంటి ఒకనొక శరణాగతి తత్వంతో నా భారాన్ని నీ పాదముల చెంత ఉంచి నేను ప్రశాంతంగా ఉంటాను. విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం త్వయి, నా యొక్క ఆత్మను రక్షించేటువంటి ఒకనొక భారాన్ని నీ ఎందు ఉంచి నేను భారాన్ని తగ్గించుకున్నటువంటి వాడని ప్రశాంతంగా ఉంటాను గోవింద అంటూ ఈ ఫల్గుణ మాసంలో ఖచ్చితముగా ఏడు కొండల మీదకు వెళ్ళి ఆ గోవిందుణ్ణి మనందరం కూడా ప్రార్థన చేసి వారిని దర్శించుకోవాలి. కాబట్టి ఇటువంటి ప్రార్థనతో చక్కగా స్వామివారి యొక్క దర్శనాన్ని మనందరం కూడా చేసుకుంటూ స్వామివారి యొక్క నిత్య కైంకర్యంతో ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.